परित्राणाय साधूना, विनाशाय च दुष्कृतां, धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। संभवामि युगे युगे। మహాభారతం మన జాతీయ కావ్యం. మహాభారతం మానవాళి మనుగడకు మార్గదర్శనం చేసే మహోన్నత గ్రంథరాజం. పిల్లల నడత నడవడికలకు నిలువెత్తు నిఘంటువు మహాభారతం. అలాగే పిల్లల మనోవికాస అభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడుతుంది. బాల్యం నుండే ఎంతో విజ్ఞానాన్ని అందించే మహాభారత కథలు వింటూ పిల్లలు పెరిగితే వారి జీవితమంతా సుఖమయమవుతుంది, శుభప్రదంగా సాగుతుంది. పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా మహాభారతం అద్భుతమైన దిశా నిర్దేశం చేస్తుంది. ఈ ఇతిహాసంలో వ్యాస మహర్షి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే నాలుగు పురుషార్థాలను జయించడానికి అవసరమయ్యే విజ్ఞానమంతా చక్కగా ఇమిడ్చాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారం మహాభారతం. అందుకే ఇది పంచమ వేదంగా భాసిల్లుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ విజ్ఞాన సర్వస్వం మహాభారతం. మానవ జీవితం అనే మహాసముద్రాన్ని మథించి బాదరాయణుడు మానవాళికి అందించిన అమృత కలశం మహాభారతం. మానవ జీవిత గమనానికి, మహాభారత ఇతివృత్త గమనానికి ఎంతో సారూప్యం ఉంది. మానవ ధార్మిక జీవన ప్రవృత్తికి ప్రాణాధారం మహాభారతం. మహాభారతం భారతీయులకు పారిజాత కల్పవృక్షం వంటిది. కోరిన కోర్కెలను, అడిగిన వరాలను అందించే దివ్య వృక్షం పారిజాతం. మహాభారతం కూడా అటువంటిదే. అందుకే అది భారతీయ విజ్ఞానానికి, సంస్కృతికి కల్పవృక్షంగా నిలిచింది. వ్యాసుడు ద్వైపాయనుడని, కృష్ణద్వైపాయనుడని, సాక్షాత్ నారాయణుడని కీర్తింపబడ్డాడు. వ్యాసుడు వేదాలను వర్గీకరించాడు, బ్రహ్మసూత్రాలను ప్రవచించాడు, అష్టాదశ మహాపురాణాలను రచించాడు. నాలుగు వేదాలలోని పరమార్థాన్నంతా ప్రతిపాదించి పంచమ వేదంగా మహాభారతాన్ని నిర్మించాడు. అందుకే భారతీయ వైదిక సంస్కృతిని అజరామరంగా నిలిపిన వ్యాస మహర్షి సాక్షాత్ విష్ణు స్వరూపం అని చెప్పవచ్చు. వ్యాసాయ విష్ణురూపాయ, వ్యాసరూపాయ విష్ణవే అనే ప్రశస్తి ప్రసిద్ధమైంది. వేదవ్యాసుని మేధో మథనం నుండి పుట్టింది భారతం. ఆ మునీంద్రుడు భరతవంశ కథను మూడేళ్లు దీక్షభూని జయమనే పేరుతో కావ్యంగా రచించాడు. మహాభారతానికి అది మొదటి రూపం. భారతాన్ని వివిధ లోకాలలో వ్యాప్తి చేయుటకు తన శిష్యులను నియోగించాడు వ్యాస మహర్షి. నారదుడు దేవలోకంలోనూ, దేవలుడు పితృలోకంలోనూ, వైశంపాయనుడు మానవలోకంలోనూ వ్యాస విరచితమైన జయకావ్యానికి ప్రాచుర్యం కల్పించి వ్యాపింపజేశారు. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పేటప్పుడు అతనికి కలిగిన అనుమానాలను, అడిగిన విశేషాలను వ్యాస తాత్పర్యాలకు లోబడి దానికి అనుగుణంగా వివరించాడు. అవన్నీ కలిపి వ్యాసుడి జయకావ్యం భారతంగా ప్రసిద్ధి పొందింది. వైశంపాయనుడు భారతం చెబుతున్నప్పుడు ఉగ్రశ్రవసుడు అనే సూతుడు విన్నాడు. ఆయన సుప్రసిద్ధ పౌరాణికుడు. ఒకనొక సమయంలో నైమిసారణ్యంలో శౌనక మహర్షి లోకశ్రేయస్సు కోరి 12 ఏళ్లు సత్రయాగం చేశాడు. ఆ యాగంలో పాల్గొన్న శౌనకాది మహామునుల కోరిక మీద సూత మహర్షి భారతాన్ని వారికి వినిపించాడు. ఆ సందర్భంలో శౌనకాది మునులకు కలిగిన అనేక సందేహాలను వేదవ్యాసుడి భావాలకు అనుగుణంగా నివృత్తి చేశాడు. అదంతా కలిసి మహాభారతమయ్యింది. మహాభారతం అంటే జయకావ్యం. 3 దశలలో విస్తరించిన మహా ఇతిహాసం. వ్యాస మునీంద్రుని కవితోద్యానవనంలో పెరిగిన పారిజాతం. భారతమంటే భరతవంశీయుల కథ. వారు చంద్రవంశమునకు చెందినవారు. వేద ధర్మాలను తాము ఆచరిస్తూ ప్రజల చేత ఆచరించే ప్రభువుల చరిత్రయే భారతం. అయితే అది స్వతంత్ర కావ్యంగా రచించబడింది కాబట్టి ఇతిహాసమయ్యింది. భారతానికి కార్ష్ణ వేదమని, వాసుదేవ తత్వకోశమని కూడా పేర్లు గలవు.
నర నారాయణులు పరస్పరం కలిసి ఏ విధంగా జీవిస్తారో, జీవించగలరో చెప్పే రసవత్తర కావ్యం మహాభారతం. నరుడు తాను నారాయణుడిగా మారే ప్రస్థానం సాగిస్తాడు. నారాయణుడు కూడా నరుడిగా అవతరించి నరులను ఉద్ధరిస్తాడు. నర నారాయణుల తత్వాల అంతరార్థ రహస్యమే మహాభారతం. మహాభారతమంతా ఒక ఎత్తు. నరుడికి నారాయణుడు బోధించిన భగవద్గీత ఒక్కటే ఒక ఎత్తు. భగవద్గీత భారతానికి అంతరాత్మ అని చెప్పవచ్చు. భారతమంతా చదివిన తరువాత పాఠకులందరూ ఒక రకమైన నిర్వేదానికి గురవుతారు. కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వీరుల గాథలు తలుచుకుని లౌకికపరమైన విషయాలన్నీ విషాదాన్నే మిగులుస్తాయి కదా అనే భావనకు వచ్చేస్తారు. ఆ నిర్వేదం తొలగించుకోవడానికే గీతా సారాన్ని ఆశ్రయిస్తారు. తద్వారా ముక్తి సాధిస్తారు. అందువలన మహాభారత పరమార్థం మోక్షఫలమని స్పష్టమవుతోంది. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక మహనీయ ఘట్టం. ద్వాపర యుగాంతంలో పాండవులు కౌరవుల మధ్య 18 రోజులు యుద్ధం జరిగింది. ఒక విధంగా మహాభారత ఇతివృత్తాన్ని 2 విభాగాలుగా చెప్పవచ్చును. కౌరవ పాండవులు పుట్టిన నాటి నుండి కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమయ్యే వరకు సాగే కథ 1, 2 యుద్ధానంతరం పాండవులు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించి మహాప్రస్థానం చేసే కథ. కురుక్షేత్రానికి ముందు వెనుకల కథయే మహాభారతం. కురుక్షేత్ర యుద్ధానికి ప్రత్యక్ష సాక్షి వేదవ్యాసుడు. ఆయనకు ఆ వంశ చరిత్ర ఆమూలాగ్రం తెలుసు. అందువలనే ఆ ఇతిహాసాన్ని నిర్మించడానికి ఆయనే సర్వాధికారి. అదీగాక ఆయన ఒక మహర్షి, ద్రష్ట, స్రష్ట. వ్యాస విరచితమైన మహాభారతంలో ముఖ్య పర్వాలు, ఉపపర్వాలు కలిసి 100 ఉండగా తెలుగులో ఆంధ్రీకరించిన కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రనలు 18 పర్వాలుగా మనకు అందించారు. ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వం, విరాటపర్వం, ఉద్యోగపర్వం, భీష్మపర్వం, ద్రోణపర్వం, కర్ణపర్వం, శల్యపర్వం, సాప్తిక పర్వం, స్త్రీపర్వం, శాంతిపర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వంగా తెలుగులో కవిత్రయం అందించారు. అయితే కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రనలు అందించిన మహాభారతం వ్యాసభారతానికి అచ్చంగా అనువాదం కాదు. అనుసృజన, మరోలా చెప్పాలంటే పునఃసృష్టి. యది హస్తి తదన్యత్ర, యన్నే హస్తి నతత్ క్వచిత్. ఈ లోకమంతటా తరచి చూస్తే మహాభారతంలో ఉండేదే ఎక్కడైనా ఉంటుంది. ఇందులో లేనిది ఇంకెక్కడా ఉండదు. ఆసక్తికరమైన మరో విశేషమేంటంటే ప్రపంచ గ్రంథాలన్నింటిలోనూ రాశిలోనూ వాసిలోనూ మహాభారతం గొప్ప గ్రంథం. మహాభారతం పాండవుల ఉత్తమ లక్షణాలు, కౌరవుల దుష్ట లక్షణాలు ప్రస్ఫుటంగా తెలియజెప్పింది. చెడుపై మంచి గెలుస్తుంది, గెలిచి తీరుతుందని మహాభారతం స్పష్టంగా తెలియజేస్తుంది. పాండవులు ధార్మిక, సాత్విక, దైవీ శక్తులు కలవారు. కౌరవులు అందుకు భిన్నమైన అధార్మిక, రాజస, అసురీక శక్తులు కలవారు. ఆ 2 శక్తుల నడుమ జరిగిన సంఘర్షణే కురుక్షేత్ర సంగ్రామం. భారతంలో యుగ యుగాలకు ధర్మాలను బోధించే భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు. వ్యాస భగవానుడు మహాభారత కావ్య రచనకు సంకల్పించినప్పుడు గోదావరి నదీ తీరంలో ఇసుకతో జ్ఞాన సరస్వతి ప్రతిమను తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ప్రారంభించాడు. అయితే అసంకల్పితంగా అలలవోలే వస్తున్న ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వడంలో సమతుల్యం కుదరక ఇబ్బంది పడ్డాడు వ్యాసుడు. తాను చెప్పే వేగాన్ని అందుకునేలా రాయగలిగే వ్యక్తి కోసం అన్వేషించాడు. సృష్టికర్త బ్రహ్మను అందుకు అర్హుడు ఎవరని అడుగగా గణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడే అందుకు సమర్థుడని చెప్పాడు. గణేశ్వరుడిని పలు విధాల ప్రార్థించినప్పుడు వ్యాస సంకల్పం గ్రహించి అందుకు అంగీకరించాడు గణపయ్య. తదేక ధ్యానంలో కూర్చుని వ్యాస భగవానుడు చెబుతుంటే అంతే వేగంతో రాస్తున్నప్పుడు ఘంటం ఆగకుండా ఉండాలని తన దంతాన్ని విరిచి మరీ రాశాడు మహాభారతాన్ని మహాగణపతి. ఆ విధంగా దైవకృపతో మానవాళికి వరప్రసాదమయ్యింది మహాభారతం. తదేక దీక్షతో వ్యాసుడు మహాభారతాన్ని చెబుతున్నప్పుడు గోదావరి ప్రవాహ హోరు ఆయన ఏకాగ్రతను దెబ్బతీసింది. అప్పుడు అలా దూరంగా పో అని గోదావరి మాతను శాసించాడు వ్యాసుడు. అందువలన గోదావరి 3 మైళ్ల దూరం వెళ్లిపోయింది. మహాభారత రచన జరిగిన జ్ఞాన సరస్వతి కొలువైన బాసరలో గోదావరి 3 మైళ్ల దూరంలో ఉండడం గమనించవచ్చు. ఇటువంటి ఎన్నో కథలు మహాభారతానికి సంబంధించి జనబాహుళ్యంలో ఉన్నాయి. భారతం భారతీయుల తత్వంతో మమేకమైపోయింది.
వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి. భారతం చదవనివాడు పండితుడే కాడు లాంటి లోకోక్తులు ఎన్నో పుట్టుకొచ్చాయి. మానవ మనుగడకు మార్గం చూపుతూ వ్యక్తిత్వ వికాస అభివృద్ధికి దోహదపడే మహాభారతాన్ని సరళంగా, సులభంగా, సుందరంగా అందిస్తోంది మా ఛానల్. ఇక మీ పనల్లా సబ్స్క్రైబ్ అవ్వడమే. సర్వే జనాః సుఖినో భవంతు. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. విశ్వశ్రేయస్సు కాంక్షించి వేదార్థ శాస్త్రాల మర్మాలను, సూక్ష్మాలను రంగరించి మహాభారత రచనకు ఉపక్రమించాడు వేదవ్యాసుడు. ఈ మహాక్రతువులో ముఖ్య భూమిక పోషించాడు గణనాయకుడు గణపతి. వ్యాసుడు దీక్షాబద్ధుడై ధ్యానంలో సర్వం తిలకిస్తూ మహాభారతంలోని సంఘటనలను ఆసువుగా కథలు కథలుగా చెప్పసాగాడు. వ్యాసుడు చెబుతున్న కథలలోని అర్థాన్ని, పరమార్థాన్ని ఆస్వాదిస్తూ వాటికి అక్షరరూపం ఇస్తున్నాడు విఘ్నాధిపతి వినాయకుడు. ఆ క్రమంలో వ్యాసుడు ఇలా చెబుతున్నాడు. భరత వంశానికి చెందిన మహారాజు శంతనుడు. అతడు ప్రదీప సునందుల సుపుత్రుడు, గొప్ప వీరుడు. శంతనుడు ఒకరోజు ధనుర్బాణములు చేతబట్టి అడవికి వేటకు వెళ్ళాడు. వేటాడి వేటాడి అలసిపోయాడు. సేదదీరుదామని గంగానది ఒడ్డుకు చేరి ఇసుక తిన్నెల మీద కూర్చున్నాడు శంతనుడు. అక్కడ చల్లని గాలులు వీస్తూ గాలితో పాటు నీటి తుంపరలు వచ్చి మేనిపై పడుతూ వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంది. కాసేపటికి శంతనుడి అలసట తీరినది. సరికొత్త ఉత్సాహం వచ్చింది. ఆ సమయంలో శంతనుడి చెంతకు గంగాదేవి వచ్చింది. గంగాదేవి సౌందర్యం చూసి శంతనుడి మనసు వశము తప్పినది. దేవకన్య వలె తోచినది. కాసేపు కనురెప్పలార్పకుండా ఒకరినొకరు చూసుకున్నారు శంతనుడు, గంగాదేవి. గంగాదేవి దేవకన్య. ముమ్మాటికి మనుష్యకాంత కాదు, మానవకాంతలెవరూ ఇలా ఒంటరిగా రారు అని తలచి గంగాదేవిని, ఓ సుందరి, నీవెవరు? ఎక్కడి దానవు? ఇటువైపు ఒంటరిగా ఎందుకు వచ్చావు? అడిగాడు శంతనుడు. అప్పుడు గంగాదేవి శంతనుడితో, రాజా, నేను చూసిన వెంటనే నీపై నాకు మనసు కలిగినది. నీకు ఇష్టమైనచో నేను నీకు భార్యను కాగలను అంది. ముందు పురుషులు తమ ప్రేమను స్త్రీల వద్ద వెల్లడి చేయడం లోకరీతి, ఆనవాయితీ. అందుకు భిన్నంగా గంగ ముందుగా తన ప్రేమను వ్యక్తం చేయడంతో శంతనుడు పులకించిపోయాడు. అందాల అద్భుత రాశి గంగ తలవని తలంపుగా తన సొంతమవుతున్నందుకు పొంగిపోయాడు. అంతలోనే గంగాదేవి శంతనుడి మనోల్లాసాన్ని భంగపరుస్తూ, మహారాజా, కానీ నేను మిమ్మల్ని పెళ్లాడాలంటే నా షరతులు మీరు అంగీకరించాలి. అవి, నేను చేసే పనులకు మీరు ఎప్పుడూ అడ్డురాకూడదు. ఒకవేళ ఎప్పుడైనా మీరు నన్ను వ్యతిరేకిస్తే మరుక్షణమే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను అని చెప్పింది. ఆ సమయంలో మోహావేశ భరితుడై ఉన్న శంతనుడు ఏమీ ఆలోచించక గంగ విధించిన షరతులకు సమ్మతించాడు. గంగ శంతనుడి భార్య అయినది. వీరిరువురి దాంపత్య జీవనం అన్యోన్యంగా సాగింది. వీరికి వరుసగా 7 పుత్రులు కలిగారు. పుట్టిన వెంటనే ఆ పిల్లలను నిర్దాక్షిణ్యంగా నీటముంచసాగింది గంగాదేవి. ఆ విధంగా 7 పిల్లలను గంగలో ముంచి చంపేసింది. అడిగితే షరతు ప్రకారం ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతుందోనన్న బెంగతో గంగ చేసిన పనిని సహిస్తూ మౌనంగా రోదించాడు శంతనుడు. 8వ గర్భం దాల్చింది గంగాదేవి. మళ్లీ పండంటి మగబిడ్డ కలిగాడు. ఈసారి కూడా పిల్లాడిని ప్రతిసారిలాగే గంగానదిలో నిమజ్జనం చేయడానికి బయలుదేరింది గంగాదేవి. గంగాదేవి చేస్తున్న పనిని చూసి తట్టుకోలేక అడ్డుపడ్డాడు శంతనుడు. వద్దని వారించాడు.
అప్పుడు గంగాదేవి, ఓ రాజా, నీవు నాకిచ్చిన వాగ్దానం తప్పావు. నేను చేస్తున్న పనిని అడ్డగించావు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. శంతనుడు బాధాతప్త హృదయంతో గద్గద స్వరంతో, గంగా, నిన్ను నేను అడ్డుకోజాలను, కాని నా సందేహాలు తీర్చివెళ్ళు. అసలు నీవెవరు? నన్నెందుకు వివాహమాడావు? మనకు పుట్టిన 7 శిశువులను ఎందుకు నీటముంచావు అని అడిగాడు. అంతట గంగాదేవి, ఓ మహారాజా, నేను మహర్షులందరూ శ్రద్ధగా పూజించే జాహ్నముని కుమార్తెను. ఒక దైవ కార్యం నెరవేర్చడానికి నేను భూలోకమునకు వచ్చాను. అందుకోసమే ఇంతకాలం నీ భార్యగా నీతో ఉండాల్సి వచ్చింది. నా గర్భమున జన్మించిన ఆ 8 అష్టవసువులు, ఒక శాపం కారణంగా వారు జన్మనెత్తవలసి వచ్చింది. నేను తప్ప వారికి మరెవరూ తల్లి కాజాలరు. అలాగే వారికి తండ్రి అయ్యే భాగ్యం నీకు కలిగింది. వాళ్లకు తండ్రి కావడం వలన నీకు అనంతమైన పుణ్యకీర్తులు కలుగుతాయి అని చెప్పింది. సంభ్రమాశ్చర్యాలతో శంతనుడు ఆ అష్టవసువుల శాప వృత్తాంతమును తెలియజేయమని గంగను కోరాడు. అంతేగాక అప్పుడే పుట్టిన పసిబాలుణ్ణి తనకిమ్మని ప్రార్థించాడు. అంతట గంగ ఈ విధంగా చెప్పింది. ఒకరోజు అష్టవసువులు తమ భార్యలతో సహా వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వచ్చారు. వశిష్ఠుడు తపోగరిష్ఠుడు. ఆయన ఆశ్రమంలో నందిని అనే ఆవు ఉంది. అది దేవతలకు సంబంధించిన గోవు. ఆ ఆవుకు విశాల నేత్రాలు, పెద్ద పొదుగు, కుచ్చుతోక, అందమైన గిట్టలతో చూడ ముచ్చటగా ఉంది. నందిని కామధేను. కోరిన వెంటనే సమృద్ధిగా పాలనివ్వడం దాని విశేషం. అష్టవసువులు అనేక దేవతా లక్షణాలు కలిగిన నందిని చూసి మురిసిపోయారు. దానికి తోడు వారి భార్యలు కూడా పరవశించి ఆ నందిని కావాలని కోరారు. వసువులకు నాయకత్వం వహిస్తున్న ద్యూ వెంటనే పర్యవసానం ఆలోచించకుండా వశిష్ఠుడు ఆశ్రమంలో లేని సమయంలో నందిని అపహరించారు. ఆశ్రమానికి వచ్చేటప్పటికి వశిష్ఠుడికి నందిని కనపడలేదు. తన యోగశక్తితో నందిని వసువులు దొంగలించారని తెలుసుకుని మిక్కిలి కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే వసువులను భూలోకంలో మనుష్యులుగా జన్మనెత్తాలని శపించాడు. వశిష్ఠ మహాముని ఇచ్చిన శాపాన్ని గురించి తెలుసుకున్న వసువులు భయకంపితులయ్యారు. వశిష్ఠుడి చెంతకు చేరి క్షమించమని పలు విధాలుగా వేడుకున్నారు. ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోమని ప్రాధేయపడ్డారు. అంతట వశిష్ఠుడు వసువులనుద్దేశించి, నా శాపాన్ని వెనక్కి తీసుకోవడం కుదరని పని, దానిని అనుభవించి తీరాల్సిందే. అయితే మీరు చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని అనుగ్రహించదను అని చెప్పాడు. మీ 8 7 మాత్రం మానవులుగా జన్మించిన వెంటనే శాప విముక్తులవుతారు. కాని ఈ పాపకృత్యానికి నాయకత్వం వహించిన ద్యూ జన్మనెత్తి జీవితాంతం భూలోకమున జీవించాల్సిందే. అయితే అతడు ధర్మాత్ముడుగా అందరికీ ఆదర్శప్రాయుడై కీర్తిమంతుడవుతాడు అని సెలవిచ్చాడు. అంతట అష్టవసువులు నా వద్దకు వచ్చారు. నన్ను వారికి తల్లిగా కావాలని పుట్టిన వెంటనే గంగలో పారవేసి శాప విముక్తులను చేయమని పలు రకాలుగా ప్రస్తుతించి ప్రార్థించారు. అందువలన నేను ఈ విధంగా చేశాను అని చెప్పింది గంగాదేవి. ఇంకో విషయం, వశిష్ఠుడి శాపానుసారమే అష్టమ వసువు అయిన ద్యూ జీవితాంతం భూలోకంలో ఉండి తీరాలి. అందుకే ఈ బిడ్డను నువ్వు కోరుకున్నావు. ఇదంతా దైవ నిర్ణయం. కానీ ఈ బిడ్డను నేనే పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పి నీకు అప్పచెబుతాను. ఇతడు గాంగేయుడిగా పిలువబడి భూలోకమందు తన జన్మ సార్థకం చేసుకుంటాడు అని చెప్పి ఆ బిడ్డతో సహా గంగాదేవి అంతర్ధానమైపోయింది. మనోవేదనకు గురైన మహారాజు శంతనుడు ఏకాకిగా తన రాజధానికి పయనమయ్యాడు. ఒకనాడు శంతనుడు గంగ తలంపుకు వచ్చి గంగానదీ తీరం వైపు వెళ్ళాడు. గంగలో నీరు తక్కువగా ఉంది. అందుకు కారణం తెలుసుకోదలిచాడు శంతనుడు. కొంత దూరం నడుస్తూ వెళ్ళగా అక్కడ ఒక బాలుడు కనిపించాడు. ఆ బాలుడే బాణములతో గంగకు ఆనకట్ట కట్టాడని గ్రహించాడు. ఆ బాలుడి ప్రతిభకు అచ్చెరువు చెందిన శంతనుడు ఎవరా అని చూస్తున్న సమయంలో గంగాదేవి మానవ రూపం ధరించి వచ్చింది. రాజా, ఇతడు దేవవ్రతుడు, నీ కుమారుడు. వేద వేదాంగాలు అభ్యసించాడు. బృహస్పతికి ఉన్నంత ధర్మశాస్త్ర జ్ఞానము, పరశురాముడంతటి అస్త్ర విద్య, సనత్కుమారులంతటి బ్రహ్మ విద్య ఉన్నవి. ఇంతవరకు ఇతనిని కంటికి రెప్పలా పెంచాను, ఇప్పుడు నీకు అప్పగించుచున్నాను అని చెప్పి అంతర్ధానమైనది. దేవవ్రతుడిని పొందిన పుత్రోత్సాహంలో శంతనుడు హస్తినకు చేరాడు. ప్రజల ఆనందోత్సాహాల నడుమ
దేవవ్రతుడిని యువరాజుగా చేశాడు. వ్యక్తిత్వ వికాసాన్ని, మనో ఉల్లాసాన్ని కలిగించే మహాభారతాన్ని మనోహరంగా, మధురంగా అందించే మహత్తర యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కండి. అందుకు మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే. మరెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ చేయండి, మేమందించే మహాభారత కథలను మనసారా ఆస్వాదించండి. మహాభారతంలో భీష్మ పితామహుడిగా కీర్తింపబడిన దేవవ్రతుడి కథతో మళ్ళీ మిమ్మల్ని అలరిస్తాను. భీష్ముడు. మహాభారతంలో భీష్ముడి పాత్ర ఎంతో ఔచిత్యం కలది. తండ్రి కోసం తన సుఖాన్ని, పదవిని తృణప్రాయంగా వదిలేసిన త్యాగశీలి భీష్ముడు. గంగాదేవి తన కుమారుడైన భీష్ముణ్ణి అన్ని విద్యలలో తనకు తానే సాటిగా తయారు చేసి అతని తండ్రి శంతన మహారాజుకి అప్పగించింది. దేవతల అనుగ్రహంతో పుట్టాడు కాబట్టి భీష్ముణ్ణి దేవవ్రతుడంటారు. అలాగే గంగాదేవికి జన్మించినందున గాంగేయుడని కూడా అంటారు. భీష్ముడు వశిష్ఠ మహర్షి వద్ద వేద వేదాంగాలు అభ్యసించాడు. పరశురాముడి వద్ద అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకుని నిష్ణాతుడయ్యాడు. అర్థశాస్త్ర మర్మాలు, రాచరికపు ధర్మాలు క్షుణ్ణంగా తెలిసినవాడు భీష్ముడు. గంగ నుండి భీష్ముణ్ణి పొందిన శంతనుడు మహానంద భరితుడయ్యాడు. భీష్ముణ్ణి వెంట పెట్టుకుని హస్తినాపురం చేరాడు శంతనుడు. అంతేగాక మహాపరాక్రమశాలి అయిన భీష్ముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు శంతనుడు. భీష్ముడి రాకతో శంతన మహారాజులో నూతనోత్సాహం వచ్చింది. అతడి పాలనలో ప్రజలందరూ ధర్మం తప్పక సుఖశాంతులతో జీవించసాగారు. ఇలా 4 ఏళ్ళు సంతోషంగా గడిచిపోయాయి. ఒకరోజు శంతనుడు యమునా నదీ తీరంలో విహరిస్తుండగా ఎక్కడ నుండో సుగంధ భరితమైన పరిమళాలు రావడం గమనించాడు. ఆ సువాసనలన్నీ ఒక అందమైన అమ్మాయి శరీరం నుండి వస్తున్నాయని గ్రహించి అప్సరసలను తలదన్ని సౌందర్యంతో పరిమళాలు వెదజల్లుతున్న ఆ కన్యను సమీపించాడు శంతనుడు. ఓ కోమలాంగి, నీవెవరవు? ఈ యమునా నదీ తీరంలో ఏం చేస్తున్నావు? నీ నుండి ఇంతటి పరిమళాలు ఎలా వస్తున్నాయి? ఎందుకు? అంటూ ప్రశ్నించాడు శంతనుడు. నా పేరు సత్యవతి, నిషాద కన్యను, జాలరులకు రాజైన దాసరాజు పుత్రికను. ఒక మహర్షి వరప్రసాదం వలన నా శరీరం నుండి దివ్య పరిమళాలు వీస్తున్నాయి. నేను పడవను నడుపుతూ బాటసారులను యమునా నది దాటిస్తూ ఉంటాను అని చెప్పింది. మొదటి చూపులోనే సత్యవతిని గాఢంగా ప్రేమించాడు శంతనుడు. అంతేగాక అప్పుడే ఆమె తండ్రి నిషాదరాజును కలిశాడు. సత్యవతిని పరిణయం ఆడటానికి అనుమతించమని కోరాడు. అంతట నిషాదరాజు, మహారాజా, నా కుమార్తెను ఒక గొప్ప వ్యక్తికిచ్చి వివాహం చేయాలని నా సంకల్పం. మీరు నా ప్రియపుత్రికను వివాహమాడడం మాకు గర్వకారణం, సంతోషదాయకం. అయితే ఈ వివాహానికి ఒక నియమం ఉంది. దానికి మీరు అంగీకరిస్తే నాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు అన్నాడు నిషాదరాజు. ఆ నియమం ఏమిటో చెప్పమని అడిగాడు శంతనుడు. మా అమ్మాయికి కలిగే కుమారుడే రాజ్యానికి రాజు కావాలి అన్నాడు నిషాదరాజు. వెంటనే శంతనుడి మనస్సులో దేవవ్రతుడు తళుక్కున మెరిశాడు. దాసరాజు కూతురిపై ప్రేమానురాగాలు పుష్కలంగా ఉన్నప్పటికీ దేవవ్రతుడికి అన్యాయం చేయలేక, నిషాదరాజు కోర్కెను సమ్మతించలేక శంతనుడు తిరిగి వెళ్ళిపోయాడు. శంతనుడు రాజ్యానికి తిరిగి వచ్చాడే కాని నిషాద కన్య సత్యవతిని మరిచిపోలేకపోయాడు. రోజురోజుకి ఆమె తలంపులతో విచారగ్రస్తుడయ్యాడు. ఆ విషయాన్ని గమనించాడు దేవవ్రతుడు. తండ్రి మనోవేదనకు కారణం తెలుసుకోదలచి శంతనుడి చెంతకు ప్రేమగా సమీపించాడు దేవవ్రతుడు. తండ్రి, ఈ మధ్య మీరు చాలా విచారంగా కనిపిస్తున్నారు.
మీ మనోవ్యాకులతకు కారణమేమిటో సెలవీయండి అని వేడుకున్నాడు భీష్ముడు. కుమార, నీవు చెప్పింది నిజమే. నా మనస్సును ఒక విషయం బాధిస్తోంది. ఈ కురువంశానికి నీ ఒక్కడవే వారసుడవు. నీ ఒక్కడివే వంశాంకురానివి. నీకేదైనా ఆపద జరిగితే మన వంశం మొత్తం అంతరించిపోతుంది. పరిస్థితులు ఎప్పుడూ మన అధీనంలో ఉండవు. ఈ వంశం నీతో ఆగిపోకూడదనేదే నా విచారానికి కారణమని చెప్పాడు శంతనుడు. తండ్రి మనోగతం సూక్ష్మబుద్ధి గల గాంగేయుడు వెంటనే గ్రహించాడు. తీగలాగితే డొంకంతా కదులుతుందని తలచి తండ్రి యొక్క రథసారథిని పిలిచి జరిగిన విషయం అడిగాడు. దాసరాజుకి శంతనుడికి మధ్య జరిగిన సంభాషణను దేవవ్రతుడికి పూసగుచ్చినట్లు చెప్పాడు సారథి. తండ్రికి చెప్పకుండానే దేవవ్రతుడు నిషాదరాజు వద్దకు వెళ్ళాడు. అన్ని విషయాలు కూలంకషంగా చర్చించాడు. తన కూతురు సత్యవతిని శంతనుడికిచ్చి వివాహం చేయడానికి తన సంసిద్ధతను తెలిపాడు నిషాదరాజు. అయితే ఆమెకు పుట్టిన బిడ్డకే రాజ్యాధికారం చెందాలని పట్టుబట్టాడు. కొన్ని క్షణాల పాటు ఆలోచించిన పిమ్మట దేవవ్రతుడు అందుకు సమ్మతించాడు. ఆ పలుకులు విని ఆనందించిన నిషాదరాజు, దేవవ్రత, మీ నిర్ణయం బహుప్రశంసనీయం. కానీ భవిష్యత్తులో మీకు కలిగే సంతానం మీలాగే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారనే నమ్మకమేముంది? మీతో గొడవలు కొని తెచ్చుకోవడం మాలాంటి వారికి మంచిది కాదు. అలాగని మా నిర్ణయాలు మేము మార్చుకోలేం అన్నాడు నిషాదరాజు. కొన్ని క్షణాల పాటు మౌనం వహించి నిషాదరాజు పలికిన పలుకుల సారాంశాన్ని గ్రహించాడు సూక్ష్మగ్రాహి అయిన దేవవ్రతుడు. తండ్రి కోర్కెను తీర్చడమే తక్షణ కర్తవ్యంగా తలిచాడు. దృఢచిత్తుడై, హే నిషాదరాజా, మీకు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను పుట్టింది మొదలు అసత్యం ఎప్పుడూ పలుకలేదు. కావున నాది సత్యప్రతిజ్ఞ. నాలాగా గతంలో ఎవరూ ఇటువంటి ప్రతిజ్ఞ చేయలేదు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రతిజ్ఞ ఎవరూ చేయబోరు. వినండి నా ప్రతిజ్ఞ. ఈ రాజ్యంపై నాకున్న సర్వాధికారాలు ఇంతకుముందే త్యజించాను. ఇప్పుడు సంతాన వాంఛను కూడా త్యజిస్తున్నాను. జన్మాంతం ఏ స్త్రీని వివాహం చేసుకోను. స్త్రీ సంగమాన్ని కూడా కోరుకోను అని కఠోర ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు. దేవవ్రతుడి ప్రతిజ్ఞ పూర్తి కాగానే ఆకాశం నుండి దేవతలు అతనిపై పూలవాన కురిపించారు. ఇంతటి దృఢమైన ప్రతిజ్ఞ చేసిన దేవవ్రతుడు ఇకపై భీష్ముడనే పేరుతో ఖ్యాతి గడించి చరితార్థుడవుగాక అనే మాటలు అంతరిక్షంలో ప్రతిధ్వనించాయి. భీష్మ ప్రతిజ్ఞ విన్న నిషాదరాజు తనువు మనసు పులకరించిపోయాయి. సత్యవతిని రాజపత్నిగా పంపడానికి మనస్ఫూర్తిగా అంగీకరించాడు. భీష్ముడు సత్యవతిని హస్తినాపురానికి తీసుకువచ్చి తండ్రికి అప్పగించాడు. ఒక ప్రక్క సత్యవతి లభించినందుకు సంతోషం, మరో ప్రక్క భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాడే అన్న కలవరంతో చలించిపోయాడు. తన కోసం ఇంతటి త్యాగం చేసిన భీష్ముడికి స్వచ్ఛంద మరణం ప్రాప్తించునట్లు, అది కూడా తనకు తానుగా కోరితే గాని మరణం సమీపించనట్లు వరమిచ్చాడు శంతనుడు. మహాభారతంలో మహోన్నత ఘట్టం భీష్మ ప్రతిజ్ఞ. చూశారు కదూ, తన త్యాగంతో ప్రతిజ్ఞతో అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచిన భీష్ముడు కురువంశ వృద్ధికి ఏ విధంగా దోహదపడ్డాడు. చిత్రాంగదుడు విచిత్ర వీర్యుల చిత్ర విచిత్ర జీవన విధాన గాథను మన తదుపరి ఎపిసోడ్లో తిలకించి పులకించండి. అందుకోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ హితులను, సన్నిహితులను, స్నేహితులను కూడా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వారిని కూడా మహాభారత వాహినిలో మునకలు వేయించి తేనె తునకలు అందుకునేలా చేయండి.